నమస్కారం కార్తీక పురాణం మూడవ రోజు కథను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను వశిష్ఠ మహర్షి జనకునికి వినిపిస్తున్న కార్తీక పురాణం ఇలా చెబుతున్నాడు కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కావున సోమవార వ్రత విధానం దాని మహిమ గురించి వివరిస్తాను సావధానుడివై ఆలకించు కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని పిల్లలు గాని ఏ జాతివారైనా గాని రోజంతా ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానం చేసి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి ఆ విధంగా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం గాని ఏ విధమైన పలహారం కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు భర్తలేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివ పూజ చేస్తే కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పడం కొనసాగించాడు వశిష్ఠుడు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినాలకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వివాహం చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండేవాడు భూతతయ కలిగినవాడు సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అవడం చేత లోకులందరూ కూడా అతడిని అపర బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశానికి అప్రతిష్ఠ తెస్తున్నదని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్లగొట్టారు కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె ఎంద అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేస్తూ ఉండేవాడు కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి చేస్తూ పేరు పెట్టారు అది మొదలు వారందరూ కూడా కర్కస అనే పిలుస్తూ ఉండేవారు ఆమెను ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుపోయి ఊరి చివర ఉన్న పాడు నీతిలో పడవేసి పైన చెదారాలతో నింపి ఏమీ తెలియని దాని వల్ల ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారల వ్రతాన్ని పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమిస్తూ భ్రష్టురాలైంది అంతేకాకుండా పడుచు కన్యలను తో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధి నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది అయితే యవ్వన బింకం ఎంతో కాలముండదు కదా కాలం రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరాయి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభించింది దానికి తోడు శరీరమంతా వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా ఉన్నారు ఆ పరిసర ప్రాంతానికి వెళితే తమ నెటులైనను పలకరిస్తుంది అని ఆ వీధి మొగమైనా చూడకుండా ఉండేవారు కర్కస ఈ విధంగా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బ్రతికినన్నాళ్లు ఒక్క నాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజైన యముని సన్నిధిలో ఉంచారు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించాడు విటులతో సుఖించినందుకుగాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు శీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తొదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు తేళ్లు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్లు అటు ఏడు తరాల వాళ్లు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమన్న కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తిన్నది వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్నం కావడం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుటవలన ఆ శునకమునకు జన్మాంతర ఉద్భవించింది వెంటనే ఆ శునకం విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరల రక్షింపు రక్షింపు అని కేకలు వినబడెను మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకున్నది కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి ఎక్కి సాన్నిధ్యమున కేగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి ఆచరించి సాన్నిధ్యమును పొందు అని వసిష్టులవారు బోధించారు కార్తీక పురాణం మూడవ రోజు పారాయణ సమాప్తం